మాస్టివి న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీ నిమ్మల ఇంట్లో నిమ్మల సమక్షంలో రాత్రి 1 గంటకు నూతన సంవత్సర వేడుకలు కేక్ కటింగ్ చేసి అభినందనలు తెలియజేసిన పట్టణంలోని టీడీపీ నాయకులు. మాజీ ఎంపీ నిమ్మల మాట్లాడుతూ కరోనా వస్తుంది, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి, తప్పనిసరిగా మాస్క్ వేసుకోండి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రాయల్, నరేష్, సుబ్బు రాయల్, శ్రీనివాస్, గోల్డ్ షాప్ శ్రీధర్, గోల్డ్ షాప్ రామాంజీ, టీచర్ ఓబులేసు, కక్కల రఘునాథ్ రెడ్డి, వార్డ్ మెంబర్ లక్ష్మి, నాగరాజు, ఈశ్వర్, వాటర్ ప్లాంట్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. రామ్ భక్తుడు బ్లాక్ వస్తుంది, బ్లాక్ వస్తుంది. అంతా గ్రూప్ బోర్డు పెట్టుకుంటారా అందరూ? సరే అందుకే అందరూ గ్రూప్ బోర్డు తీసుకు. అదన్నా కొంచెం పక్కలే, అదన్నా రాష్ట్ర ప్రజలందరికీ నేను కోరుకునేది ఏ ఒక్కరు కూడా ఈ కోవిడ్ అనేటువంటిది కానీ ఒమైక్రాన్ కానీ లేదా ఇతర వ్యాధులు ఏవి ఏ బారిన పడుకోకుండా ప్రజలు మంచి ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రజానీకం కూడా ఎటువంటి కష్టాలు లేకుండా మంచి జీవితం ఈ 2022 సంవత్సర కాలంలో అందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నాను, ఉంటుందని కూడా భావిస్తా ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు దినదినాభివృద్ది చెందుతా ఉంది. నేను ఇప్పుడు ఈ సంవత్సరం కోరుకునేది ప్రతిపక్ష స్థానం అనేదే లేకుండా చేయాలని ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలని కోరుకుంటాను. సాంప్రదాయంగా ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖు ఉదయం 12 గంటలు ప్రారంభమైతేనే వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది సాంప్రదాయంగా జరుగుతూ వస్తా ఉంది. ఈరోజు కూడా అదేవిధంగా నా మీద అభిమానించే ప్రతి ఒక్కరూ వచ్చి అవి ఈరోజు 12 గంటలకు విశేష చెప్పడం జరిగింది. చాలా మంచి పరిణామం. నేను కూడా అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, ఇవాళ గతం ఎన్నో కష్టాలను అనుభవించాం, ఎన్నో వ్యాధులను చవి చూసాం, మంచి స్నేహితుల్ని కూడా పోగొట్టుకున్నాం గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటే. ఈ 2022 సంవత్సరంలో ఏ విధమైనటువంటి వ్యాధులు కోవిడ్ కావచ్చు, ఒమైక్రాన్ కావచ్చు, ఇటువంటి వ్యాధులు ఏవి సోకకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి జీవనం గడపాలని, రైతులందరికీ మంచి పంటలు వచ్చి మంచి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను.